वेलकम बैक टू मै चैनल सरदा मुच्चट्लु व्लॉग। ई रोज व्लॉग एंटंटे अंडी ना पट्टु सारीस अन्नमाट। ना पट्टु सारी कलेक्शन अंता मीकु चूपिस्तानु, अलागे ना ब्लौज कलेक्शन कूडा चूपिस्तानु। इप्पुडु मनकि एला उंदी एंटनेदि चूसेद्दाम। ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నాది, ఇది వచ్చేసి మెయిన్ పట్టు చీర అండి. నా పెళ్లిలో నేను మెయిన్ కట్టుకున్న పట్టు చీర కదండి. ఇది వచ్చేసి నా మెయిన్ పట్టు శారీ అన్నమాట. ఇది వచ్చేసి నెల్లూరు లొకేషన్ వరమహాలక్ష్మి సిల్క్స్ లో తీసుకున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన వచ్చేసి పైన ఇట్లా పువ్వులు 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 డిజైన్ వచ్చిందండి. కింద వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇది కట్టుకున్న తర్వాత ఎలా ఉంది నా మీద అనేది కూడా నేను లాస్ట్లో పిక్ పెడతానండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనేది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. నా బ్లౌజ్ కలెక్షన్లో నెక్స్ట్ వీడియోలో వస్తుందనమాట. క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ మీరు ఎలా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది నా మీద ఈ శారీ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియ చేయండి. ఇది వచ్చేసి నేను తరంబ్రాలకి కట్టుకున్నానండి. కింద ఎల్లో కలర్ పింక్ బార్డర్ అన్నమాట. యాక్చువల్ గా వైట్ శారీ కట్టుకుంటారు, బట్ రెగ్యులర్ యూజ్ ఉంది చూడండి. ఏంటంటే వాళ్ళు వచ్చేసి వైట్ కలర్ తీసుకోమన్నారు. మేము కొంచెం డైలీ యూజ్ చేయం కదండి వైట్ అంటే. ఇదైతే కొంచెం యూజ్ చేయొచ్చండి. ఈ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్. చూస్తున్నారు కదా, మీకు మంచి బార్డర్ అన్నమాట. పెద్ద బార్డర్ వచ్చేసింది. సింపుల్ గా కొంచెం మనం డైలీ యూస్ కట్టుకునేలాగా తీసుకున్నాను. సాఫ్ట్ సిల్క్ అనమాట. మీకు అది వెయిట్ కూడా ఉండదండి. శారీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి నేను మామూలుగా పెళ్లి కూతురు అయ్యేటప్పుడు కట్టుకోవాలని తీసుకున్నాను గ్రీన్. ఇక్కడ వచ్చేసి పింక్ అంచు వస్తుంది. చూసారు కదా ఈ బార్డర్ చాలా బాగుంటుంది. శారీ అయితే చూడండి ఇలా వచ్చినాయి. సో ఇదే, ఇది వచ్చేసి నా వేరే శారీ, పట్టు శారీ అనమాట. ఇంకో శారీ అండి. ఇది నాకు రథం మీద పెట్టారు, బట్ నేను ఇదైతే అసలు కట్టుకొని కూడా కట్టుకోలేదు. కొత్త శారీ అండి. మీకు వచ్చేసి కింద సిల్వర్ అండ్ బ్లూ బార్డర్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మొత్తం పింక్ అండ్ కొంచెం గోల్డిష్ కలర్ లో వచ్చేసింది అనమాట ఈ డిజైన్. చూసారు కదా పింక్. ఇది ఇంకో శారీ, నేను అసలు ఇది కట్టుకొని కూడా కట్టుకోలేదండి. తర్వాత ఇది వచ్చేసి నేను వ్రతం మీద కట్టుకున్నానండి శారీ అనమాట. ఇది వచ్చేసి మీకు కనకాంబరం కలర్ అంటారు కదా అది అనమాట. కింద వచ్చేసి మనకి కొంచెం పింక్ అలాగే షేడ్ ఇచ్చే నేరేడు కళ్ళు నేరేడు పండు కలర్ అనమాట. దాన్ని బార్డర్ వచ్చింది మనకి. ఇది వచ్చేసి చిన్న చిన్నగా వచ్చాయండి. చాలా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. మంచి వచ్చేసింది అనమాట మనకి. చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి ఇది బ్లూ కలర్ శారీ అండి విత్ సిల్వర్ అంచు అనమాట. చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ శారీ. శారీ అంతా ఇలాగే వస్తుంది అనమాట. మనకి ఇట్లాగా పువ్వులు పువ్వులు వస్తుంది చూడండి. ఇస్త్రీ చేయించి పెట్టాను కదండి పేపర్ అనమాట. చూసారు కదా ఇట్లా వస్తుంది అనమాట చూడండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను పిక్ పెడతాను. చూసారు కదండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇదనమాట. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి రెడ్ కలర్. అంచు వచ్చేసి ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ అంచు అనేది వచ్చిందండి. ఇట్లా ఒక డిజైన్ అండ్ ప్లెయిన్ అండ్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్. మనకి చున్నీ వచ్చేసి ఇలాగ మామూలుగా సాదాగా వచ్చింది అనమాట. ఇది ఇంకొక పట్టు శారీ. నేను ఇంకా కట్టను కూడా కట్టలేదండి. ఇది మనకు వచ్చేసి ఇంకో శారీ ఇదనమాట. చూసారు కదా ఇది వచ్చేసి నేరేడు పండు కలర్. దానికి అంచు వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్ 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 అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అండి. చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా ఈ శారీ అనమాట. చూస్తున్నారు కదా ఈ శారీ. అండ్ దీనికి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకున్నాను కూడా నేను క్లియర్ గా మీకు చూపిస్తానండి. చాలా చాలా బాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అది నలుగు శారీ అనమాట. కింద వచ్చేసి కృష్ణ బులుగు అంచు అనమాట. పైన వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ తోటి డిజైన్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది. నేను కట్టిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు పిక్ అయితే పెడతాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో పిక్స్ అని ఎండ్ లో వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి
చూడడానికి సింపుల్ గా ఉంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా నేను నెల్లూరు వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక శారీ వచ్చేసి అది కూడా పట్టు శారీ అనమాట, కాంచీపురం సిల్క్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కింద వచ్చేసి సిల్వర్ పైన వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ తోటి మనకి చిన్న చిన్న డిజైన్స్ అనేవి వచ్చాయి అనమాట. ఇది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు అలా కూడా కట్టుకోవచ్చు. మనకు వచ్చేసి ఇది పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చిందండి. అండ్ బ్లౌజెస్ నేను ఎలా డిజైన్ చేశానో కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా కొత్త శారీ, నేను అసలు ఒక్కసారి కూడా కట్టలేదండి. ఇది కలర్ కూడా చాలా బాగుంది అండ్ వైట్ వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి కంచి పట్టు అనమాట. మనకి పైన వచ్చేసి బ్లూ కలర్, కింద వచ్చేసి నేరేడు పండు కలర్ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయి. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను మగ్గం వర్క్ తో స్టిచ్ చేయించుకున్నానండి. అది కూడా నేను పూర్తి డీటెయిల్స్ మీకు పెడతాను. అండ్ చున్నీకి వచ్చేసి ఇట్లా ముళ్ళు వచ్చేసింది పట్టు శారీ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ ఓల్డ్ శారీ అండి. అప్పట్లో ఇలాంటి శారీస్ కట్టుకునేవాళ్ళు, బట్ నేను కూడా పెళ్లికి ఇదైతే కట్టాను. అంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదండి మమ్మీ వాళ్ళ శారీలు కట్టుకోవడం అనమాట. సో అదనమాట నేను ఇందుకని ఇది డిజైన్ చేయించుకున్నాను. నా దగ్గర పింక్ కలర్ జాకెట్ అయితే ఉంది, సో నేను దీనికి పేరప్ చేశాను. అది కూడా నేను ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను, నేను ఏ జాకెట్ లకి ఎలా పేరప్ చేశాను అనేది కూడా క్లియర్ డీటెయిల్ గా పెడతాను. ఇప్పుడైతే చూడండి, ఓల్డ్ మోడల్ శారీ అనమాట. సాఫ్ట్ అండి, సాఫ్ట్ మనకి సాఫ్ట్ అనమాట, సాఫ్ట్ సిల్క్, చాలా వెయిట్ లెస్ అనమాట. అంచు వచ్చేసి ఇలా మనకి పైట్ వచ్చేసి ఈ కలర్ అండి, పైట్ ఈ కలర్, శారీ వచ్చేసి ఇట్లా కలర్ అండి, ఆరెంజ్ ఆరెంజ్ కలర్ తోటి చాలా బాగా బోర్డర్ చేశాను. వచ్చేసి ఆరెంజ్ అంచు వచ్చేసి ఇలా సన్నటి అంచు అనమాట. పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు, చిన్న వాళ్ళు కట్టుకోవచ్చు, ఇద్దరికి సరిపోతుంది ఈ శారీ అనేది. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. ఇది పట్టు శారీ ఏం కాదు, కాకపోతే కొంచెం పట్టు టైప్ అనమాట. ఇట్లా అంచు వస్తుంది చూడండి, ఇలాగా చిన్న చిన్న డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట. వచ్చేసి ఇంకో శారీ చూస్తున్నారు కదా, ఇదేంటి, ఇది పింక్ టూ కలర్స్ వచ్చాయి అనమాట. ఈ మధ్య ట్రెండింగ్ ఈ శారీ అండి, ఇట్లా వస్తున్నాయి అనమాట, బాగా ట్రెండ్ జరుగుతుంది. సో అదనమాట ఈ శారీ వచ్చేసి. ఇది ఇంకొక పట్టు శారీ అండి. ఇది కూడా మా మమ్మీ శారీ, నేను రీమోడల్ చేసుకున్నాను అనమాట, కొంచెం నీ చేంజ్ చేసుకున్నాను. ఎల్లో కలర్ అంచు ఉంది కదండి. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి కట్టాలి కదా, ట్రెండింగ్ అనమాట. ఇది పట్టు శారీ, ఇట్లా డిజైన్ వచ్చింది మనకి, వచ్చేసి పైట్ అనమాట ఇలా వస్తుంది. అంటే ఇది టూ షేడ్స్ కలర్ అండి, మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. టూ షేడ్స్ ఇట్లా తిప్పితే ఎల్లోగా రెండు కనిపిస్తూ ఉంటాయి అనమాట శారీలో. చూస్తున్నారు కదండి, ఇది ఇంకో శారీ అనమాట. ఇది పోచంపల్లి శారీ అనమాట. ఇప్పుడు కింద బార్డర్ వచ్చేసి బాగా ట్రెండింగ్ లో ఉందండి. డిజైన్ వచ్చేసింది మనకి కింద వచ్చేసి గ్రీన్ అంచుంది, పైన వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో ఇది కూడా పెద్దవాళ్ళు కడుతున్నారు, చిన్నవాళ్ళు అందరు కడుతున్నారు అనమాట. సో బాగా ట్రెండింగ్ లో ఉందనమాట శారీ. వచ్చేసి మనకి వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది ఇంకో పట్టు శారీ అండి మా మమ్మీది. దీన్ని కూడా నేను రీమోడల్ చేసుకొని ఇది కట్టుకుంటున్నాను అనమాట. దీనికి ప్యాచ్, దీనికి బ్లౌజ్ ఏ సెట్ చేసానో కూడా క్లియర్ డీటెయిల్స్ అన్ని నేను మన నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి, తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదనమాట, నా పట్టు శారీ కలెక్షన్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఏ శారీస్ నచ్చాయి, మీకు మీరు ఎంతెంత కాస్ట్ లో కొన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్ లుక్ అనమాట ఇది శారీ లుక్. మన నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కలెక్షన్ వస్తుందండి, నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను, ఏ దానికి ఏ వర్క్ చేయించుకున్నాను అనేది నేను క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు పెడతాను అనమాట. మీకు పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఫొటోస్ కూడా చూసేయండి. కట్టిన శారీ పిక్స్ అన్ని కొన్ని మిస్ అయి ఉన్నాయన్నమాట, శారీ పిక్స్ లేవు. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా యాడ్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.